హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఎలెక్టివ్ పేపర్ వెబ్ టెక్నాలజీ పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో, యూనిట్ వన్ నుండి యూనిట్ త్రీ వరకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ ఆన్సర్లు కావాలంటే నేను కొన్ని రోజుల్లో అప్లోడ్ చేస్తాను, మీరు వెంటనే చూసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందుతుంది. ఫస్ట్ యూనిట్ నుంచి, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ డిసడ్వాంటేజెస్. హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి, హెచ్టిఎంఎల్ ఉన్న ఫ్యూచర్స్ మరియు ఉపయోగాలు మరియు నష్టాలు మీరు రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మీరు పూర్తిగా వివరించాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అంటే బేసిక్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ గురించి రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హైపర్ లింక్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. లిస్ట్స్, హెచ్టిఎంఎల్లో కొన్ని రకాల లిస్ట్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టేబుల్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో టేబుల్ ట్యాగ్ గురించి వివరించాలి. రైట్ అబౌట్ ద ఇమేజ్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇమేజ్ ట్యాగ్ గురించి రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రేమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఫ్రేమ్స్ గురించి పూర్తిగా వివరించి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మీరు రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మ్స్. నెక్స్ట్, మైన్. మీకు ఈ విధంగా ఫస్ట్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా చదువుకుంటే మీకు ఒక 10 గ్యారంటీ వస్తుంది, 2 5s కూడా గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్, యూనిట్ 2, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సిఎస్ఎస్. అంటే సిఎస్ గురించి కొంత మీకు తెలిసిన విషయాలు రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ యొక్క రకాలు మీరు రాయాలి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అంటే ఉపయోగాలు మరియు నష్టాలు సిఎస్ గురించి రాయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ లేయర్, హౌ దే ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ హెచ్టిఎంఎల్. లేయర్ అంటే ఏమిటి, హెచ్టిఎంఎల్లో ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు వివరిస్తారు రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫైనింగ్ యువర్ ఓన్ స్టైల్స్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి పూర్తిగా వివరించాలి. నెక్స్ట్, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ గురించి రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టైల్స్ అండ్ వాల్యూస్. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్. పూర్తిగా ఈ క్వశ్చన్ అనేది వివరించాలి, మీకు ఈ విధంగా యూనిట్ 2 నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, యూనిట్ 3. యూనిట్ 3 మొత్తం మీకు జావా స్క్రిప్ట్ గురించి ఉంటుంది. అంటే ఫస్ట్ యూనిట్ హెచ్టిఎంఎల్, సెకండ్ యూనిట్ సిఎస్ఎస్, థర్డ్ యూనిట్ జావా స్క్రిప్ట్. ఇందులో మీకు ఇది చాలా పెద్ద చాప్టర్ ఫ్రెండ్స్, ఇది మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ప్రపంచంలో మొదటి లాంగ్వేజ్గా ఉంది, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జావా స్క్రిప్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ జావా స్క్రిప్ట్, హౌ టు యూజ్ జావా స్క్రిప్ట్. కొంత మ్యాటర్ అనేది జావా స్క్రిప్ట్ గురించి రాయాలి, అలాగే ఉపయోగాలు మరియు నష్టాలు మరియు జావా స్క్రిప్ట్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తారో రాయాలి. నెక్స్ట్, డైనమిక్ హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్ గురించి రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్, వేరియబుల్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో ఉన్న డేటా టైప్స్, వేరియబుల్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి రాయాలి. నెక్స్ట్, నాలుగోది, వాట్ ఈజ్ ఎన్ అరే, టు ఇనిషియలైజ్ అండ్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అరే అంటే ఏమిటి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి జావా స్క్రిప్ట్లోని ఎలిమెంట్స్ని. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏమిటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జావా స్క్రిప్ట్లో ఏ విధంగా ఉంటుందో రాయాలి. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద స్క్రిప్ట్ ఫంక్షన్ ఎస్ జావా స్క్రిప్ట్, అలర్ట్, ఫార్మ్ ఫిట్, కన్ఫార్మ్. సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో ఉన్న ఫంక్షన్స్ గురించి రాయాలి, మీకు 4 types ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది, వాటి గురించి రాయాలి. ఇంకా చాలా రకాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా 4 types ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమిటి, క్రియేషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి మీరు పూర్తిగా వివరించాలి. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో ఉన్న ఆపరేటర్స్, అంటే సీలో ఉంటాయి, జావాలో ఉంటాయి, పైథాన్లో ఉంటాయి, ప్రతి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇందులో కూడా ఆపరేటర్స్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్, టెన్త్ క్వశ్చన్, ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి రాయాలి. నెక్స్ట్, లెవెంత్ క్వశ్చన్, స్ట్రింగ్ మాన్యులేషన్స్. 12th క్వశ్చన్, ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. 13th క్వశ్చన్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. 14th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పాస్వర్డ్, రేడియో బటన్, చెక్ బాక్స్. 15th క్వశ్చన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్.
సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇమేజ్ ట్యాగ్ ఇన్ జావా స్క్రిప్ట్, 17th క్వశ్చన్ స్టైల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. మీకు ఇందులో మాత్రమే ఎక్కువ కొంచెం అనేది ఇవ్వడం జరిగింది, మిగతా చాప్టర్లన్నీ కొంచెం షార్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5 నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.